ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికను మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనదినము విసుకుచెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా, కీర్తనలు 114:15లో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తున్నది, ఆయన తన ప్రజల కొరకు ఒక రక్షణ శృంగమును హెచ్చించి ఉన్నాడు. దేవుడు మన కొరకు మార్గములను ఎప్పుడు సరళపరుస్తూనే ఉంటాడు. తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నో మార్లు పడిన స్థితిలో నుంచి పైకి లేపినవాడు ఆయన కాదా? మన బిడ్డలను, ఇంట్లను, అట్లాగే కుటుంబ సమస్యలను బాగు చేసినవాడు ఆయన కాదా? మనకొచ్చిన రోగములను రుగ్మతల నుంచి పైకి లేపినవాడు ఆయన కాదా? ఆర్థిక ఇబ్బందుల్లో మనం సతమతమవుతున్నప్పుడు మార్గమును చూపించింది ఆయన కాదా? ఇలా కనుక ఆలోచన చేసినట్లయితే ఎన్నో మార్లు దేవుడు మన జీవితంలో అద్భుతమైన మేళ్లను చేస్తూనే వచ్చాడు. తన కృపను మన పట్ల చూపిస్తూనే వచ్చాడు. తన యథార్థతను, తన నీతిని మన పట్ల ప్రబలపరుస్తూనే ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనమే మన చేతల చేత, మన యొక్క రోత బ్రతుకు చేత, పాపపు యోచన చేత వాటికి దూరం అయిపోతూ ఉంటాము. దేవునితో ఉన్న సంబంధాన్ని మనము కొనసాగించలేకపోతూ ఉంటాం. ఎట్లా అయితే ఒక ఫోన్లో సిమ్ ఉన్నప్పటికీ కూడా రీఛార్జ్ లేకపోతే ఆ ఫోన్ నిరుపయోగంగా అయిపోతుందో, మనతో కూడా పరిస్థితి అదే. మనలో ఉన్న పరిస్థితి కూడా అదే. మనం దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నాం. మనం చేసే పాపం వలన ప్రతి విషయంలోనూ మనం దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండలేక, మనం దేవునితో యథార్థమైన సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నాం. దాని ద్వారా మనలో ఉన్న పాపము రోజురోజుకి పెరిగిపోయి దేవునితో మాట్లాడకుండా, దేవుని యొక్క మాటను వినకుండా, దేవునితో సత్సంబంధాన్ని మనం కొనసాగించకుండా మనల్ని చేస్తూ ఉంది. తద్వారా లోకములో శోధనలు, అపనిందలు, కీర్తి అపకీర్తి, జయోపజయాలు ఇవన్నీ చూస్తూ వస్తాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం మారము. ఎందుకంటే సాతాను చేత మనము పీడించబడతాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, దేవుడు ఎప్పుడు తన బిడ్డలకు రక్షణ శృంగమనే హెచ్చిస్తూనే ఉన్నాడు. రక్షణ శృంగాన్ని మన కొరకు దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు, హెచ్చించి ఉన్నాడు. మరి దేవుడిచ్చిన మార్గమును మనం ఎందుకు కోల్పోతున్నాము అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మనము చేసే కార్యములే దానికి కారణాలు. ఒకవేళ కనుక మనం వాటి నుంచి దూరపరచబడితే, దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగినట్లయితే, ప్రత్యేకించబడినట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క మేళను మనం చూస్తాము. ఆయన కృపలో మనము బ్రతకలుగుతాము. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. బై బై.